పోలవరం నేపథ్యంలో మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు. ప్రస్తుతం కేవీపీ రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. రామచంద్రరావు, పోలవరానికి సంబంధించి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇస్తున్నారు, కేసుల మీద కేసులు ఇస్తున్నారు, ఎందుకు అంటే ఏం చెప్తారు సూటిగా? TV9 ప్రతినిధిగా మురళి గారు అసలు ఈ ప్రశ్న అడగటం చాలా అసమంజసంగా ఉంది. మీరు ప్రత్యక్ష సాక్షులు, నేను 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ముఖ్య భాగమైన పోలవరం నేషనల్ ప్రాజెక్టు గురించి పార్లమెంటు లోపల బయట ఏ విధంగా పోరాడుతున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, నా యొక్క పొలిటికల్ కెరీర్ని కూడా లెక్క చేయకుండా ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నిటి వలన ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాలనే ఏకైక ఉద్దేశంతో నేను చేస్తున్న ఈ పోరాటాన్ని మీరు ఏదో దీన్ని నేనేదో ఫిర్యాదులు చేస్తున్నట్టు, నేను దీన్ని ఏదో రాజకీయ అవకాశం కోసం వాడుతున్న అర్థం స్ఫురించేలాగా మీరు ప్రశ్నించడం దురదృష్టకరం. కానీ కేవీపీ గారు, ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఓవైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది, మరోవైపు మీరు పిల్లేశారు, పిల్లి వల్ల ప్రాజెక్ట్ ఆగిపోతుంది, లేనిపోని సమస్యలు ఉత్పన్నం అవుతాయి అన్నది అధికార పార్టీ తెలుగుదేశం ఆర్గ్యుమెంట్. మీరేం చెప్తారు సమాధానం? తలా తోక తెలియని వాళ్ళు, డ్యామ్కి తేడా తెలియని వాళ్ళు, టీఎంసీ అంటే ఏమిటో, క్యూసెక్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు హద్దు పద్దు లేకుండా నేను పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటే రామచంద్రరావు పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో మాకు తెలుసు అంటారు. రామచంద్రరావు పుట్టుమచ్చలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి ఏమిటండి సంబంధం? పోలవరానికి సంబంధించి వారం వారం, సోమవారం పోలవరం వారం అని చెప్పి, పోలవరం అని చెప్పి అనౌన్స్ చేసి మానిటర్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు క్రెడిట్ వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో కేవీపీ గారు ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇదేనా క్రెడిట్ కోసం జరుగుతున్నటువంటి వారా ఇది? ఖచ్చితంగా క్రెడిట్ కోసం తాపత్రయపడుతుంది, ఆతృత పడుతుంది. ఎవరో మీ మాటల్లోనే తెలుస్తా ఉంది, ముఖ్యమంత్రి అనేవాడు చేయాల్సినవి చాలా ఉంటాయండి. ముఖ్యమంత్రి అనేవాడు వారం వారం వెళ్ళి తాపి మేస్త్రిలాగా అక్కడ ప్రాజెక్టుని ఎన్ని అంగుళాలు సున్నం పూశారో, ఎన్ని అంగుళాలు సిమెంట్ పూశారో, ఈవేళ ఉన్న ఆధునిక పరిజ్ఞానంలో నీకు నీ రూమ్లో కూర్చుంటే ఏమి జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకు చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? కేవలం ప్రచార యావ తప్ప ఆయన చెప్పిన డెడ్లైన్సే కదండి. 2018 ఇస్తానని చెప్పాడా, చెప్పలేదా? మీకు ఆయన రికార్డు లేదా? ఆయన 2018 నీళ్ళు ఇస్తానని చెప్పి 2018 నీళ్ళు ఇవ్వలేవు నువ్వు మహాప్రభు, ఆ ప్రాజెక్టు గురించి నాకు బాగా తెలుసు, ఎందుకు ప్రజల్ని మభ్య పెడతావు అని అంటే నేను ప్రాజెక్టుకి వ్యతిరేకమా? ప్రాజెక్టుకి నా పిల్లలో నా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో ఒక్క ముక్క మీరు ఎక్కడైనా సరే పోలవరాన్ని ఈ విధంగా ఆపాలి, లేకపోతే పోలవరం స్పీడ్ ఈ విధంగా తగ్గించాలి. ఆపాలి అని లేకపోవచ్చు, కానీ పిల్ చేయడం వల్ల ఎవరు ఖర్చు పెట్టాలి, పెరిగినటువంటి కాస్ట్ ఎవరు భరించాలి అన్న విషయంలో ఒక వివాదం సృష్టించడం వల్ల అల్టిమేట్గా దాని ఇంపాక్ట్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మీద పడదంటారా? అసలు ప్రశ్న ఎందుకు రావాలండి? ఎవరు భరించాలనే ప్రశ్న ఎందుకు రావాలి? విభజన చట్టంలో, పోలవరం యాక్ట్లో చాలా ఖచ్చితంగా కాస్ట్ ఎస్కలేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్తో సహా అన్ని ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. అండ్ ఆల్ పర్మిషన్స్ విచ్ ఆర్ సపోజ్ టు బి హ్యావ్ బిన్ గివెన్ బై తెలంగాణ గవర్నమెంట్ డీమ్ టు హ్యావ్ బిన్ శాంక్షన్డ్. సో ఇటువంటి రకరకాల సౌలభ్యాలు ఇస్తూ 7 మండలాలు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలపాలి అని యూపీఏ ప్రభుత్వం తీర్మానం చేసి ఆ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో దాన్ని నెక్స్ట్ పార్లమెంటులో ఆమోదింపు చేసుకుందామని కేబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. ఇందులో యూపీఏ ప్రభుత్వం ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకుంది. ఈ రోజున కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డౌట్, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినంత సహాయ సహకారాలు ఈ ప్రాజెక్టుకి ఇవ్వటం లేదు.
అందుకోసమే స్వయంగా సాధ్యమంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నంలో భాగంగా నేను మానిటర్ చేస్తాను. ఒకటి చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్, రెండో ఆర్గ్యుమెంటు ఆయన చెప్తున్న ఆర్గ్యుమెంటు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే నేషనల్ ప్రాజెక్టులు ఇంత వేగంగా నిర్మాణం జరుగుతున్నాయా, నేను మానిటర్ చేయడం వల్ల మాత్రమే జరుగుతున్నాయి, ఇది ఆయన చేస్తున్న రెండో ఆర్గ్యుమెంట్. ఈ రెండింటికి మీ సమాధానం మురళీ గారు? అసలు దేశంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా కూడా ఏ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్ కూడా ఒక ప్రత్యేకమైన అథారిటీని క్రియేట్ చేసి ప్రత్యేకమైన పవర్స్ తోటి ప్రత్యేకమైన మ్యాండేట్ తోటి అపరిమితమైన అధికారాలు ఇస్తూ చేయడం జరిగింది ఒక్క పోలవరంలోనేనండి. పోలవరానికి పర్మిషన్స్ అన్నీ కాంగ్రెస్ తీసుకొచ్చింది 2005 నుంచి 2010 వరకు. నీకు వడ్డించిన విస్తరిలాగా నీ ముందు పెట్టి అడిగినంత డబ్బులు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇస్తామని టెక్నికల్ క్లియరెన్సెస్ అన్నీ ఇచ్చి ప్రాజెక్టు డిజైన్స్ అన్నీ అప్రూవ్ చేయించి పెట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు నీ ముందు తీసుకొచ్చి పెడితే నువ్వు దాన్ని పూర్తి చేయలేక నువ్వు ఇప్పటికి నువ్వు చేసి పోలవరం అంశానికి సంబంధించి మీరు వేసినటువంటి పిల్ ద్వారా చంద్రబాబు నాయుడు పెత్తనం ఈ ప్రాజెక్టు మీద వద్దు అని చెప్పి కోర్టు ద్వారా ఒక డైరెక్షన్ ఇప్పించదలుచుకున్నారా? అల్టిమేట్గా మీరు సాధించదలుచుకున్నది ఏమిటి అంటే ఏం చెప్తారు? ఇది నా యొక్క ప్రేయర్ చదివిన ఏ ఒక్కరూ దీంట్లో అడగరు. ఈ నేను ఈ ప్రేయరు హైకోర్టును చేసింది ఏ సందర్భంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ని మార్చి వారి ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్ని పెట్టుకున్నప్పుడు దాని మీద కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ ఉంటే నేను నా ప్రేయర్లో చాలా క్లియర్గా మీరు కాంట్రాక్టర్ల విషయంలో కానీ పనుల విషయంలో కానీ మీరు జోక్యం కల్పించుకోవద్దు, మీరు రాష్ట్రానికి పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం వారికి వారు ఏ కంప్లీట్ చేయగలమని అనుకుంటారో అదే రీతిలో వారు కంప్లీట్ చేయడం కోసం వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నేను పిల్లలో ఇందులో ఒక నా ప్రేయర్లో మీరు ఒకసారి ఇది చూడాల్సిందిగా నేను మిమ్మల్ని ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. మీరు చీఫ్ సెక్రటరీకి, జనవనరుల శాఖ మంత్రి శాఖ సెక్రటరీకి మీరు పూర్తి స్వేచ్ఛనిచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్లో, మా రాష్ట్రం ఇంట్రెస్ట్లో దీన్ని త్వరగా పూర్తి అయ్యేటట్టు చూడమని నా యొక్క ప్రేయర్ ఉంటే దీని గురించి ఎవ్వరూ పట్టించుకోకుండా నేను దీనికి అడ్డుపడతాను, రాష్ట్రం నుంచి తొలగించమన్నాను అంటారేంటండి? నా ప్రేయరు చాలా ఖచ్చితంగా కోర్టుకు నేను ఇచ్చిన ప్రేయరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం యాక్ట్ ప్రకారం తూచా తప్పకుండా అమలు చేసి ప్రతి పైసా కాస్ట్ ఎస్కలేషన్ తోటి సహా రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ తోటి సహా కేంద్రం అంతకుముందు అప్రూవ్ చేసిన డిజైన్ల ప్రకారం ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా పెండింగ్ బిల్స్ అనే జోలికి వెళ్లకుండా ప్రాజెక్ట్ ఎంత అవసరమైతే అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి దాన్ని వెంటనే సత్వరమే కంప్లీట్ చేయాలనే ఒక్క మాట తప్ప నేను ఇంకొక మాట ఇంకెక్కడన్నా అన్నానేమో. మీరు దయచేసి ఓవైపు కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని చెప్పడం ద్వారా ఇందులో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉండకుండా చూడండి అని చెప్పి చెప్పేటువంటి నర్మార్గర్భరమైనటువంటి ఒక మెసేజ్ కూడా ఉందా అనుకోవాలా? అవసరం లేదండి, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. పోలవరం అనేది భగీరథ ప్రయత్నంగా దాన్ని ఒక తపస్సు కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నా, మళ్ళీ రేపు నేను ప్రభుత్వంలోకి వచ్చినా ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా పూర్తవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అత్యాశ వలన, పాలకుల అత్యాశ వలన ఇది అనవసరమైన ఇబ్బందుల్లో పడతా ఉంది తప్ప ఏమి. నువ్వేం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కడుతూ ఉంటే అప్పటికి అన్ని రకాల అప్రూవల్స్ అయిపోయి ఉన్నాయి కదా, వడ్డించిన విస్తరి కదా, నువ్వు వాళ్ళ మీద నువ్వు ఎందుకు సూపర్విజన్ చేసుకుంటా మామూలుగా ఇచ్చేసుకోకూడదు? నీకు ఎందుకు ఈ ప్రచార దుగ్ధతోటి, లేకపోతే ఈ కాంట్రాక్టులతో ఉన్న అనుబంధంతో ఏమండి, ఎవరన్నా ముఖ్యమంత్రి కాంట్రాక్టర్లు మారిస్తే కాంట్రాక్టర్ కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఆ కేంద్ర జనవనరుల శాఖ మంత్రి నాగపూర్లో ఉంటే వెళ్ళి ఆయన ప్రాధాయపడిపోయి నా కాంట్రాక్టులు నాకు ఇప్పించమని అసలు ఏ ముఖ్యమంత్రి అయినా చేయవలసిన
పనేనండి అది? ఒక క్రూషియల్ స్టేజ్లో ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగుతుందా కొనసాగదా అనే అంశం మీద ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చి వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ దశలో మీరు ఈ పోరాటం చేయడం వెనక రాజకీయ కోణం ఏదైనా ఉంది అని చెప్పనుకోవాలా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో సేల్ అవ్వడం కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్న సందర్భంలో మీరు చేస్తున్న ఈ పోరాటం ఎవరి మీద? అయ్యా, నేను ఈ పోరాటం చంద్రబాబు నాయుడు గారు వేర్పాటువాదిగా ఉన్నప్పుడు, నేను సమైక్యతవాదిగా ఉన్నప్పుడే పోరాడానండి. 2014 రాష్ట్ర విభజనకు ముందు కూడా నేను ఈ పోరాటాన్ని, నా యొక్క రాజ్యసభ రీనామినేషన్ కూడా ఫణంగా పెట్టి నేను ఈ పోరాటం చేశానండి. ఆయనేమో విభజన చట్టానికి అనుకూలంగా ఉత్తరాలు ఇచ్చి కేంద్రం ఆ రోజు ఇంతే కదండి. సరే, అదంతా ఒక చరిత్ర. ఇప్పుడు ఈ దశలో క్రూషియల్ స్టేజ్ గవర్నమెంట్ అనేది, నేను చెప్పేది అదే, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కేంద్ర ప్రభుత్వం తన యొక్క బాధ్యత నుంచి పారిపోలేదు. మోడీ తన యొక్క చీకటి ఒప్పందాలు చంద్రబాబు నాయుడుతో జరిపుకొని పోలవరం యొక్క భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మోపడానికి వారికి చంద్రబాబు గారికి ఇదేమి వారి సొత్తు కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సొత్తు కాదు. ఇది యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వరం. ఓవైపు చంద్రబాబు నాయుడు రాహుల్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. సయోధ్యతో వారిద్దరూ కలిసి పనిచేసేటువంటి క్రమంలో మీరు చంద్రబాబు నాయుడు మీద ఈ రకమైనటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకోవడం, ఇది పార్టీ లైన్కి వ్యతిరేకం కాదా అంటే కేవీపీ గారు ఏం సమాధానం చెప్తారు? అయ్యా, మురళీ గారు చేతులు జోడించి చెప్తున్నాను, నా ఈ పోరాటం 2014 నుంచి జరుగుతూ ఉందండి. ఈవేళ నా పోరాటం పోలవరం ప్రాజెక్టు కోసం, ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోసం నా పోరాటం. ఇందులో మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 3 వారి యొక్క స్టాండ్లు మార్చారు. మళ్ళీ రేపు ఏం చేయబోతారో నాకైతే తెలియదు. నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే నేను నాకు అది శిరసావహిస్తాను. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ, నువ్వు పోలవరం మీద ప్రాజెక్టు మీద నీ యొక్క పోరాటాన్ని ఒకసారి ఆలోచించుకో రామచంద్రరావు, నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది అని అంటే, నేను ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను. నా హైకమాండ్ నేను ఒప్పించుకోగలను. ఇది నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తుంది, కానీ ఇందులో రాజకీయ కోణం లేదు అనే పూర్తి నమ్మకం నాకుంది నా హైకమాండ్ మీద. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్నటువంటి చర్చలు, వారిద్దరి మధ్య కుదురుతున్నటువంటి సయోధ్య కేవీపీ గారికి నచ్చటం లేదా అని అడిగితే, అది మా పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అండి. రాహుల్ గాంధీ గారు నేను దీని గురించి మేము మాట్లాడుకుంటాం సుదీర్ఘకాలం. రాజశేఖర్, ఇది నేను మీకు పోలవరం సందర్భంగా దీని గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డికి ఆత్మగా, రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మబంధువుగా ఉన్నటువంటి కేవీపీ, చంద్రబాబు నాయుడు మీద సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి మీరిద్దరి జోడీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటవుతుంటే కేవీపీ భరించలేకపోతున్నారా అంటే? ఇందులో మీరు వ్యక్తిగత కోణాలు రాజకీయ కోణాలు రెండు మిక్స్ చేస్తూ ఉన్నారని. నా వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, నా యొక్క రాజకీయ పరిగణ వేరు. ఎస్, పర్సనల్లీ ఐ మే బి హ్యావింగ్ ఏ డిఫరెంట్ వేరే రకమైన అభిప్రాయాలు నాకు పర్సనల్గా ఉంటే ఉండొచ్చు. అల్టిమేట్గా నా పార్టీ ఏ చేస్తే మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే చంద్రబాబు నాయుడుతో సహా మరికొన్ని మిత్రపక్షాల సహాయ సహకారం ఉండాలి. మీ వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక మిత్రుడు కోల్పోయేటువంటి పరిస్థితి రాబోతోందా? అది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి మీ వల్ల దూరంగా జరిగేటువంటి పరిస్థితి వస్తుందా? ఎప్పటికీ జరగదండి. పోలవరం ప్రాజెక్టు గురించి నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు దూరంగా జరగాలండి? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పోలవరానికి వ్యతిరేకం అండి? కాంగ్రెస్ పార్టీ పోలవరానికి ఏమన్నా తక్కువ చేసిందండి? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ పోలవరానికి చేసిన కృషికి అభినందిస్తూ ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే చాలా సంతోషిస్తామండి. స్పెషల్ ప్యాకేజీకి వారు ఏ విధంగా స్వాగతిస్తూ ఒక తీర్మానం చేశారో అదే రకంగా పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి ఇది అని వారి వైట్ పేపర్లో చెప్పి
అసెంబ్లీలో ఒక తీర్మానం కనుక అసెంబ్లీలో తీర్మానం పెట్టే పరిస్థితి ఈ దశలో లేదు. చేయించి ఉంటే నేను చాలా సంతోషించి ఉండేవాడిని. రైట్, ఇప్పుడు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడుగుతున్నా, లేక మీరు ఏ రకమైనటువంటి డిమాండ్లు పెట్టినా ఇవన్నీ కూడా తీరాలి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే సాధ్యం. కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వస్తుంది అని చెప్పి మీరు నమ్ముతున్నారా? మురళీ గారు, ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను పోలవరం మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నానంటే ఈసీ కానీ కోర్టు కానీ ఏ విధంగానూ అడ్డుపడదు, నువ్వు రిలీజ్ చేయని నేను హామీ ఇస్తున్నానండి చంద్రబాబు నాయుడు గారికి. వైట్ పేపర్ వరకే మీ డిమాండ్ అయితే, వైట్ పేపర్ వరకు మాత్రమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నదే మీ డిమాండ్ వరకు అయితే ఓకే. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ ఆర్గ్యుమెంట్ అంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యం. ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తుంది అని మీరు నమ్ముతున్నారా అన్నది నా ప్రశ్న. నేను జ్యోతిష్కుని కాదండి, సెఫాలజిస్ట్ అంతకంటే కాదండి. నేను నా పార్టీ కోసం, నా పార్టీ ఎన్నిక అవ్వాలనే దృష్టిలో ఎన్నికల్లో చూసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు అధికారంలో రాబోతున్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి మీకు మధ్య రాజశేఖర రెడ్డి కేవీపీ వేరు వేరు వ్యక్తులు కాదు. ఆయనతో ఉన్నటువంటి సాన్నిధ్యం దృష్ట్యా రాహుల్ గాంధీతో జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేర్చేటువంటి ప్రయత్నంలో కేవీపీ గారి పాత్ర ఎలా ఉంటుంది అంటే? ఇది నా పార్టీ వైఖరిని బట్టి ఉంటుంది. ఇది ఒక వ్యక్తిగతమైన సంబంధాలు కాదు మీరు అడిగేది, ఒక రాజకీయమైన సంబంధాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారు నా పార్టీ అధ్యక్షుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ రెండు పార్టీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది పార్టీ అధ్యక్షులుగా వారి స్థాయిలో వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇవి నా స్థాయిలో నేను ఆ నిర్ణయాల్లో నేను కొంచెం చిన్నవాడిని అవుతాను, అంత స్థాయి నాకు లేదు. వారు, రాహుల్ గాంధీ గారు నిజంగా నాకు ఆ స్థాయి ఉందని భావించి నన్ను దాని గురించి వారు వినియోగించుకోదలుచుకుంటే అది వారిని అభీష్టాన్ని నేనెప్పుడూ కాదనేది. సో వైసీపీకి కాంగ్రెస్కి మధ్య సంధానకర్తగా ఉండడానికి కేవీపీకి ఎటువంటి అభ్యంతరాలు లేవు అని చెప్తారు? నా పార్టీ ఆదేశిస్తే, నా పార్టీ ఆశిస్తే, నా పార్టీ నాకు నిర్దేశిస్తే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. రెండోది, వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించినటువంటి అనౌన్స్మెంటు, తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రత్యేక హోదా కేంద్రంలో ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీకి మా మద్దతు ఉంటుంది అని చెప్పి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్ చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత. అయినప్పటికీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. మీరేమంటారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడగటం కరెక్ట్ కాదు. ఎందుకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని ప్రకటించలేదని మీరు అనుకుంటున్నారు? తెలియదండి నాకు. ఆ ప్రాతిపదికన ఈ రెండు పార్టీలని దగ్గర చేర్చేటువంటి అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా? తప్పకుండానండి. రాజకీయాల్లో ఏదైనా మీరు ఊహించారండి? 2014లో పవన్ కళ్యాణ్ గారు, మన మోడీ గారు అటువంటి స్థితిలో కలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తారు అని, మోడీ అనేవాడిని హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని నెత్తి మీద పెట్టుకొని మన యొక్క జాతికి ఆశాజ్యోతి అని వారు ప్రకటిస్తారని మీరేనాడన్నా ఊహించారండి? జగన్మోహన్ రెడ్డికి మంచి నెంబర్ వచ్చి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కనుక అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంటే కేవీపీ రోల్ మళ్ళీ చాలా యాక్టివ్ అయ్యేటువంటి ఆస్కారం ఉందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి? అది మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సంబంధాలను బట్టి, ఆ రోజు ఆ రెండు పార్టీలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటాయండి. ఒకప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆత్మగా చాలా కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి కేవీపీ మళ్ళీ ఒకసారి జగన్ అధికారంలోకి వస్తేనే అంతటి యాక్టివ్గా మారేటువంటి ఆస్కారం ఉందని చెప్పి అనుకోవచ్చా? అంతటి యాక్టివ్గా మారేయడానికి అసలు ఆస్కారం లేదండి. రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉంది రాజకీయ అనుబంధం కాదు. 1966లో నాకు 16 ఏళ్ల వయసు, నేను 1950 బోర్న్.
ఆయనకి 17 ఏళ్ల వయసు ఆయన పార్టీ 9 గవర్నర్. అప్పటి నుంచి మొదలైన ఆ రోజుల్లో మాకు తెలియదండి, ఎవరేమవుతారో మాకు తెలీదు. జస్ట్ విద్యార్థి దశలో ఉన్నాం. 16 ఏళ్ల వయసు అండి కరెక్ట్గా, నూనెకు మెసాలంటారు ఆ వయసులో ఉన్నప్పుడు మాకు జరిగిన పరిచయం అది. ఆయన 2009 సెప్టెంబర్ 2 మనందరినీ వదిలి అనంతలోకాలకు వెళ్ళిపోయే వరకు ఒక్కరోజు కూడా నువ్వు ఈ పని చేసావు, ఒక్కరోజు కూడా మేమిద్దరం ఏ ఒక్కరోజు కూడా నీ వలన నాకు ఇలా నష్టం జరిగింది, లేకపోతే నువ్వు చెప్పిన సలహా వలన నాకు ఇదే అయింది అనే అవకాశం లేకుండా జరిగినటువంటి సందర్భం అండి అది. ఒకరి అది చాలా రేరుగా, అసలు ప్రకృతిలోనే చాలా రేరుగా జరుగుతుంది అటువంటి పరిస్థితి. ఒక మనిషికి ఇంకొక మనిషితోటి ఏర్పడటం అంత ఇట్స్ డెఫినెట్లీ రేరిటీ. మిలియన్లో ఒకటి కాదు, కొన్ని కోట్లలో ఒకటి జరుగుతుంది, అట్లా జరుగుతుంది. బ్యాక్ టు దిస్ పోలవరం ఇష్యూ, మళ్ళీ ఒకసారి పోలవరం అంశాన్ని తీసుకుంటే, పోలవరం అంశానికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మీ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ అయి మీ మీద చర్యలు తీసుకున్నా కూడా మీరు సిద్ధంగానే ఉన్నారు ఎదుర్కోవడానికి? మురళి గారు, మా పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీకి మధ్య మీరు ఏదైనా గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మీ జాతీయ నాయకత్వం ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదా? ఎందుకుంటుందండి, అసలు అవకాశం ఏముంది? మా పార్టీ జాతీయ నాయకత్వానికి 2014 నుంచి నేను సమైక్యతావాదిగా ఎంత గట్టిగా కృషి చేశానో తెలుసు. 2014 నుంచి విభజన చట్టం గురించి ఎంత గట్టిగా కృషి చేశానో వాళ్ళు రికార్డ్స్, దీనికి రికార్డు పెట్టలేదు కానండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నా పేరు నమోదవుద్ది. చట్టసభలో ఇన్ని రోజులు నిర్విరామంగా వెల్లో నిలబడి ఒక ప్రజా సమస్యపై పోరాడిన, కేవలం 2 సమస్యలండి నేను పోరాడింది మొత్తం 12 సంవత్సరాలను. రాష్ట్రం విభజించబడకూడదని, రాష్ట్ర విభజన చట్టం తూచా తప్పకుండా అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్ట్ అని, ఈ మూడండి. ఈ అంశాల మీద నేను ఇప్పుడు చేసే రాజీ లేని పోరాటం గురించి మా పార్టీకి పూర్తిగా తెలిసింది. ఒకవేళ ఈ దశలో నా పార్టీ 13 పార్టీలను కూడగట్టిందండి. నేను పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లులో నాకు మద్దతు ఇవ్వడం కోసం 2 సార్లు విప్పించారండి. భారత రాజకీయ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీలోనూ ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు మీద విప్పివ్వడం అనేది ఎప్పుడూ జరగలేదండి. 2 సార్లు మా పార్టీ విప్పించిందండి, 13 పార్టీలను కూడగట్టిందండి, ఈ పార్టీలన్నింటినీ గుంటూరు తీసుకొచ్చిందండి. ఇవి నా ప్రయత్నాలకు మద్దతుగా నా పార్టీ చేసిందండి, నా వెన్నుతట్టి ప్రోత్సహించిందండి, నన్ను బలపరిచిందండి నా పార్టీ. నా పార్టీ నన్నెందుకు డిజోన్ చేస్తుందండి? సో ఈ క్రమంలో ఒకవేళ చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీకి మధ్య అనవసరమైన రిఫ్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే కేవీపీ గారు ఆపేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? కాంగ్రెస్ పార్టీ ఏ నాటికి ప్రజా సమస్యల మీద నువ్వు వెనక్క తగ్గు అని ఏ కార్యకర్తను ఆదేశించదండి. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది రాజకీయ ప్రయోజనం కాదండి, కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ప్రజా ప్రయోజనం. ఒక ప్రజా ప్రయోజనం కోసం, ఒక జాతి హితం కోసం రామచంద్రరావు చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ మన్నించి, కాంగ్రెస్ పార్టీ బలపరిచి రామచంద్రరావుని ప్రోత్సహిస్తుంది తప్ప రామచంద్రరావుని నిరుత్సాహపరచదు. ఆదేశించడం సంగతి అట్లా ఉంచండి, నిరుత్సాహం కూడా పరచదండి. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. గారు టీవీ నుంచి వస్తే సమయానికి అడిగినందుకు ధన్యవాదాలు. ఇది పోలవరం నేపథ్యంలో తాజాగా నెలకొన్నటువంటి వివాదాల మధ్య కేవీపీ మనోగతం చూస్తూనే ఉండండి టీవీ 9.